हाई फ्रेंड्स, ఈ వీడియోలో పెసరట్టు అలాగే అల్లం చట్నీ పల్లీ చట్నీ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను ఏ టైం కి ఏది స్టార్ట్ అవుతుందా అని. మీరు చెక్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పెసరట్టు కోసం ఒక పెద్ద బౌల్ లో ఒక కప్పు పెసరబ్యాలు వేసుకోవాలి. మీరు పెసరపప్పు అయినా వేసుకోండి. తర్వాత 1/2 కప్పు బియ్యం వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది పెసరట్టు. దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని 5-6 గంటలు నానబెట్టుకోవాలి, లేదా రాత్రంతా అయినా నానబెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా నానాలి పప్పు. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకోండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇది స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 30 నిమిషాలు పక్కన ఉంచండి. మీకు టైం ఉంటే ఉంచండి, లేకపోయినా పర్లేదు. 30 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ని కొంచెం థిక్గా ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోండి. మరీ పల్చగా చేయొద్దు బ్యాటరు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి బ్యాటరు. తర్వాత టాపింగ్ కోసం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పక్కన ఉంచుకోవాలి. తర్వాత తవాని మీడియం హీట్లో ఉంచుకోవాలి. తర్వాత బ్యాటర్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని బ్యాటర్ వేసుకోవాలి. ఒక గరిట వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ తవా యూజ్ చేయకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి తవాకి. తర్వాత దీనిపైన కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సైడ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం మధ్యలో కూడా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ని వీటిని కొంచెం బ్రష్ చేసుకోండి, లోపలికి పడిపోకుండా ఉంటాయి తిప్పినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం పైన రెడ్గా కనిపించినప్పుడు తిప్పుకుంటే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయితే చాలు, మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతే ఫ్రెండ్స్, పెసరట్టు రెడీ. ఈ విధంగా మిగతా బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ తవా యూజ్ చేయకపోతే ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేయండి. అలాగే కొంచెం ఆనియన్ కూడా రుద్దుకోండి ప్యాన్కి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది పెసరట్టు. నాన్ స్టిక్ తవా అయితే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసాం కదా, అందుకే ఇంత క్రిస్పీగా ఉంది పెసరట్టు. ఇంతే ఫ్రెండ్స్, పెసరెట్స్ రెడీ. పల్లీ చట్నీ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం హీట్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ పాన్ లో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటికి కొంచెం గాట్లు పెట్టుకొని వేసుకోండి లేకపోతే చిట్లుతాయి వీటిని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి కావాలంటే లాస్ట్ లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెమే వేసుకోండి ఇప్పుడు వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కొంచెం పల్చగా కావాలో లేకపోతే తిక్కుగా కావాలో చూసుకొని వేసుకోండి వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనికి పోపు వేయకపోయినా చాలా బాగుంటుంది చట్నీ మీకు కావాలంటే వేసుకోండి పోపు ఇంతే ఫ్రెండ్స్ రెడీ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం సేమ్ పాన్ లో ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 3/4 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వీటిని లో టు మీడియం హీట్ లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకూడదు తక్కువ మంటలు పెట్టుకొని చేసుకోండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 4-5 ఎండు మిర్చి వేసుకోండి మీకు ఎలా కావాలో స్పైసీనెస్ చూసుకొని వేసుకోండి ఇవి కొన్ని సెకండ్స్ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని లో టు మీడియం హీట్ లో ఉంచుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి ఆనియన్ కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత 3/4 టేబుల్ స్పూన్ చింతపండు వేసుకోండి దీన్ని ఒక 1 నిమిషం లో హీట్ లో ఫ్రై చేసుకోండి కొంచెం సాఫ్ట్ గా అవుతుంది చింతపండు మీరు నానబెట్టుకొనైనా వేసుకోవచ్చు డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసుకోవచ్చు తర్వాత వీటిని చల్లార్చుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి తర్వాత ఇందులో 3/4 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి అలాగే కొంచెం salt వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మీకు ఎలా కావాలో చిక్కగా కావాలో పల్చగా కావాలో చూసుకొని వేసుకోండి వాటర్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం గాని చింతపండు గాని కావాలంటే చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మళ్ళీ ఇంతే ఫ్రెండ్స్ అల్లం చట్నీ రెడీ దీనికి పోపు వేయకుండానే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ అల్లం చట్నీ పల్లీ చట్నీ రెడీ ఇది పెసరట్టుతో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి